హలో, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. దిస్ ఇస్ శ్రద్ధ. ప్రస్తుతం డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న భారీ ప్రాజెక్ట్స్ లో మంచి క్రేజీ ప్రాజెక్ట్ ఏంటి అని అడిగితే ముందుగా గుర్తొచ్చే పేరు స్పిరిట్. ఇక యానిమల్ తో ఒక మంచి బ్లాక్ బస్టర్ ని మనందరికీ అందించి ఏకంగా పాన్ ఇండియన్ డైరెక్టర్ గా నిలిచిపోయారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ మూవీ కోసం డార్లింగ్ అభిమానులందరూ చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఇక స్పిరిట్ మూవీలో డార్లింగ్ ప్రభాస్ మనకి ఒక పవర్ఫుల్ కాప్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు అన్న సంగతి ఎప్పుడో తెలిసిందే. ఇక ఇప్పుడు లేటెస్ట్ గా అందిన అప్డేట్ ఏంటి అంటే, స్పిరిట్ మూవీలో డార్లింగ్ ప్రభాస్ కి జంటగా లేడీ సూపర్ స్టార్ నయనతార గారు హీరోయిన్ గా యాక్ట్ చేయబోతున్నారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది. ఇక 15 ఇయర్స్ క్రితం యోగి మూవీలో నయనతార గారు అలానే డార్లింగ్ ప్రభాస్ గారు అయితే జంటగా కనిపించారు. అండ్ ఇది ఈ కాంబో అయితే మళ్ళీ ఇక్కడ రిపీట్ అవ్వలేదు. అండ్ ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఈ కాంబో రిపీట్ అవ్వబోతుంది, ఎలా ఉండబోతుంది అని చెప్పేసి ఆడియన్స్ అందరూ చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు. అండ్ ఈ కాంబోని స్క్రీన్ పైన మళ్ళీ చూడడానికి ఇంకాస్త ఇంట్రెస్ట్ని చూపిస్తున్నారు ఆడియన్స్ అందరూ. ఇక మరో లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే, స్పిరిట్ మూవీలో మన టాలీవుడ్ సూపర్ స్టార్ చిరంజీవి గారు ఒక గెస్ట్ రోల్ ప్లే చేయబోతున్నారు అని చెప్పేసి అయితే టాక్స్ వినిపిస్తున్నాయి. అండ్ ఆయన క్యారెక్టర్ చాలా పవర్ఫుల్గా ప్లాన్ చేస్తున్నారు సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి కూడా టాక్స్ అయితే వినిపిస్తున్నాయి. అండ్ ఎన్నోసార్లు ఎన్నో ఇంటర్వ్యూస్లో ఈవెంట్స్లో సందీప్ రెడ్డి వంగ గారు నేను చిరంజీవి గారికి వీర అభిమానిని అని చెప్పడం అయితే జరిగింది. సో ఆయన ఫేవరెట్ హీరో అయినటువంటి చిరంజీవి గారిని గెస్ట్ రోల్ చూపిస్తున్న ఎలాంటి క్యారెక్టర్ని డిజైన్ చేస్తున్నారు అని చెప్పేసి ఆడియన్స్ అందరూ ఒక క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. అండ్ ఆల్సో స్పిరిట్ మూవీలో మన లేడీ సూపర్ స్టార్ కరీనా కపూర్ గారు ఒక నెగిటివ్ రోల్ని ప్లే చేయబోతున్నారు అని చెప్పేసి కూడా వినిపిస్తుంది. అండ్ తన క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్గా క్రియేట్ చేస్తున్నారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ ఈ న్యూస్ మొత్తం వింటున్న డార్లింగ్ అభిమానులందరూ మూవీ పైన ఇంకాస్త ఎగ్జైటింగ్గా ఆశలతో ఎదురు చూస్తున్నారు.